కొద్దుబల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోన శ్రీశైలం గౌడ్ నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న భూ కబ్జాల గురించి వివరించిన కోన శ్రీశైలం గౌడ్పై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఓడిపోతాననే భయంతో పథకం ప్రకారం దాడి చేశారని పోలీసులు బీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు కోన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ బందోబస్తు పెట్టమని పోలీసులకు ముందే చెప్పినా పట్టించుకోలేదని జరగబోయే ఎన్నికల్లో కొద్దుబల్లాపూర్ ప్రజలే ఇటువంటి రౌడీకి తగిన బుద్ధి చెప్తారని తెలిపారు ఇవాల ఒక మాజీ శాసనసభ్యుడు పోటీయడానికి సిద్ధమైన వ్యక్తి అక్కడ ఒక డిబేట్ జరుగుతుంటే మనం తప్ప తాగి వచ్చి ప్రైవేట్ గుండగల్లో పెట్టుకొని దారు చేసే ప్రయత్నం చేస్తారని చెప్పి ముందస్తు సమాచారం ఉన్నప్పుడు కూడా మన పోలీస్ అధికారులు ఒక పోటీ చేసే అభ్యర్థినే కాపాడలేని పరిస్థితిలో ఉండి అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోటీ చేసిన వ్యక్తికి సుగంధం చేస్తే అక్కడ పోలీస్ వ్యవస్థ ప్రజలకు ఏ విధంగా నమ్మకం ఉంటుంది మా మీద తప్పుడు కేసులు పెడతారు జరిగిన దానికి చేసి పెడతారు మా మీద ఇలా ఓపెన్ డిబేట్ లో సమాజం అంతా చూస్తుంటే మీకు ఆధారాలు ఉంటా కూడా ఇవాళ కేసు పెట్టకుండా మీరు నిర్లక్ష్యం వరిస్తే అంటే ఎన్నికల వరకు ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి వాతావరణం వస్తుంది ఇప్పటి కుత్బుల్లాపూర్ పంచాయతీ కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తుంది కదా ఈ ఎన్నికలు నిన్న జరిగిన సంఘటన తర్వాత ఈ ఎన్నికలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలు కావు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఎదురుస్తున్నారు రేపు ఏం చేస్తాడు గెలిచేస్తాడు నేను పైసలు పడేసినా నేను దానులు చేసినా నేను కబ్జాలు చేసినా నేను వ్యాపారస్తులు బెదిరిసిన ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్